ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖపట్నానికి త్వరలోనే పరిపాలన షిఫ్ట్ అవుతుందంటూ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి నెలలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో దీనికి సంబంధించిన సన్నాహా సదస్సు జరగ్గా ఈ సదస్సులో పాల్గొని ఇన్వెస్టర్లను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరికీ కృతజ్ఞతలని, పరిశ్రమలకు స్థాపనకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమని కూడా ప్రకటించారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలన రాజధానిగా మారబోతుందని, తాను కూడా అక్కడి నుండే పాలన కొనసాగిస్తానంటూ కూడా తెలిపారు. విశాఖ రాజధానిలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్న సీఎం జగన్ మీతో పాటు ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా తీసుకొచ్చి ఏపీలో అభివృద్ధిని చూపించాలని ఇన్వెస్టర్లను కోరారు. Here I am to invite you to Visakhapatnam, which is going to be our capital in the days to come. I myself will also be shifting over to Visakhapatnam in the months to come as well. And we are organizing this global summit, investor summit in Visakhapatnam on March 3rd and 4th. And I take this opportunity to personally invite all of you to this summit in Visakhapatnam and request all of you to not only come over there but also put in a strong good word to your colleagues abroad to come and visit us, see for themselves how easy it is to do business in our state of Andhra Pradesh. And my profound thanks once again because all of you have taken out the time to come and see us here, and I look forward to meeting you, all of you, once again in Visakhapatnam. Thank you. Here I am to invite you to Visakhapatnam, which is going to be our capital in the days to come. I myself will also be shifting over to Visakhapatnam in the months to come as well. And we are organizing this global summit, investor summit in Visakhapatnam on March 3rd and 4th. రాజధాని అంశం కేసు కోర్టు పరిధిలో ఉండగా సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కోర్టు దిక్కన్న కిందకు వస్తుందంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇక మరోవైపు రాజధానిపై జగన్ వ్యాఖ్యలను న్యాయ కోవిధులు సైతం తప్పుబడుతున్నారు. కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించకుండా సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. ఈరోజు విశాఖ పరిపాలన షిఫ్ట్ అవుతుందంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేయడంపై మీరేమంటారు? అసలు ఇది కోర్టులోనే ఉండగానే దీనిపై ఈరోజు దీనిపై విచారణ కూడా జరగనుంది. అయితే దీనిపై ఆయన విచారణకి అసలు ఎటువంటి రెస్పాండ్ రాకముందే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మీరేమంటారు సార్? ఏమండి, వాళ్ళ రాజకీయ పార్టీల నాయకులే కాదు, న్యాయ నిపుణులు, న్యాయ కోవిధులు, అదేవిధంగా సీనియర్ లాయర్లు అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ కేసు రాబోతున్న తరుణంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంత బాహాటంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే దాన్ని బట్టి ఆయనకి ఎవరైనా చెప్పామన్నా గౌరవం లేదని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇవాళ ఆయన రాజకీయ పార్టీల నాయకులు ఏనాడు కూడా కేర్ చేసిన లేదు, తన మంత్రి వర్గ సహచరులను కానీ తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఏనాడు ఖాతరు చేయలేదు. చివరికి ఇవాళ ఆయన పరాకాష్ఠ్యం అంటే నియంతకు ఈరోజు కోర్టులు కూడా ఆయనకి ఏమాత్రం కూడా లెక్కలేనిదంటూ వెళ్తా ఉంది. ఎందుకంటే ఈ సాక్షాత్తు హైకోర్టులో స్పష్టమైన తీర్పు ఇచ్చారు రాజధాని అంశం విషయంలో. తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు ఈయన కూడా ఢిల్లీలో కూర్చొని గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీటింగ్ లో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడంటే మరి ఆయనకు అడ్వైజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఆయన దగ్గర లాయర్స్ లేరా, వాళ్ళు ఏమైనా చెప్తున్నారా లేదా అనేది పెట్టడంలా. గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఇంత దిగజారి, ఇంత బాహాటంగా ధిక్కరించే పద్ధతుల్లో, కోర్టులను ధిక్కరించే పద్ధతిలో ఎవరు మాట్లాడలేదు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే మరి ఆయనకున్న దమ్ ఏంటో, ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. రెండో అంశం ఏమంటే
ఇవాళ కొన్ని రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను డైవర్ట్ చేయడానికి కూడా ఈ రకంగా మాట్లాడుతా ఉన్నాడని ఒక ప్రచారం జరుగుతా ఉంది. నిన్ననే వేలాది మంది కార్మికులతో విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయకూడదనే దానిపైన కార్మిక మహాగర్జన జరిగింది. దాని ఆ అంశాల గురించి ఆయన మాట్లాడడంలో, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఏదైతే ఉందో అందులో ఇవాళ ఇప్పటికే ఆ కడప జిల్లా పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారు సిబిఐ వారు 4.5 గంటల పాటు విచారణ చేశారు. పైగా ఇవాళ వస్తున్న వార్తలు ఏంటంటే ఆ మర్డర్ జరిగిన రోజు ఈ అవినాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్ ఆనాడి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడు ఫోన్లు అనేది కూడా ఇవాళ వార్త వస్తా ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని ఏమైనా లేవనెత్తాడనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనా సరే పార్టీలకు అతీతంగా ఇవాళ మేము న్యాయ కోరికలను కోరేది ఏమంటే, న్యాయ నిపుణులు మీరు చెప్పాలి ఇక మాట్లాడచ్చా లేదా, మాట్లాడితే దానికి ఏంటి, అసలు మాట్లాడినా సుప్రీంకోర్టు సహిస్తుందా, అవన్నీ కూడా న్యాయ నిర్ణేతలు తెలుసాల్సిన అంశాలు. సిపిఐ తరఫున మేము మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అమరావతి రాజధాని విషయంలో నువ్వు పక్కగా ఒక మోసగాడుగా చరిత్రలో మిగిలిపోతా ఉన్నావు, ప్రజలను మోసం చేస్తా ఉన్నావు, రైతులను దగా చేస్తా ఉన్నావు, కాబట్టి దీని మేము తీవ్రంగా తప్పు పడతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. అయితే రామకృష్ణ గారు, ఇప్పుడు రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉంది, అయితే దీనిపై ఆల్రెడీ మనం అమర్నాథ్ కానీ బొత్స కానీ ఉగాదికి విశాఖను రాజధాని చేస్తున్నామంటూ కూడా వాళ్ళు కీలక ప్రకటనలు చేశారు. అయితే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా 6 నెలల్లో, అంటే 6 నెలలు అని చెప్పలేదు, ఒక కొన్ని నెలల్లో ఈ సీఎం జగన్ కూడా, నేను కూడా షిఫ్ట్ అవుతున్నాను విశాఖకు రాజధాని, మార్చి 3-4 ఏదైతే సమ్మిట్ జరుగుతుందో అది విశాఖలో జరుగుతుంది, మీరందరూ అక్కడికి రావాలి అంటూ కూడా వాళ్ళని ఆహ్వానించడము, ఇది అసలు జరుగుతుందంటారా? అసలు విశాఖని రాజధాని చేస్తున్నారు అంటే, ఇప్పుడు రాజధాని అమరావతి భూములు ఇచ్చిన రైతులు అయితే వాళ్ళు అన్యాయం అయిపోయినట్లే, వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారంటారు? ఇవాళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఏమైతే విశాఖపట్నానికి ఆహ్వానిస్తా ఉన్నాడు, దానికి ఏం అడ్డంకరం లేదు, ఆయన ఎప్పుడైనా సరే అక్కడ కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి రాజధానిలోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీటింగ్ జరపాలనేది ఏం లేదు. కాబట్టి ఆ సమ్మిట్ ఆయన చెప్పేసుకోవడానికి వాళ్ళు ఆహ్వానించడాన్ని దాన్ని ఎవరు తప్పు పట్టడంలో, కానీ ఆయన చాలా క్లియర్ గా మాట్లాడింది ఏమంటే విశాఖ క్యాపిటల్ గా ఉండబోతా ఉంది, నేను కూడా త్వరలో అక్కడ షిఫ్ట్ అవుతా ఉన్నాననేది ఆయన మాటలను బట్టి ఓపెన్ గా చెప్పాడు. కాబట్టి ఏమంటే సుప్రీంకోర్టులో ఒక అంశం ఉండగా ఆ అంశం పైన మాట్లాడడానికి అవకాశం ఉందా? మామూలుగా ఉంటే రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏదైనా ఒక అంశం పైన సీఎం ప్రెస్ మీట్ లో మాట్లాడే సందర్భంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రత్యేకించి ఏదైతే కోర్టులో, అదే హైకోర్టు కానీ జిల్లా కోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ కోర్టులో ఒక అంశం విచారణలో ఉన్నప్పుడు మామూలుగా రాజకీయ నాయకులు చెప్పేది ఏంటంటే మేము ఇప్పుడు దానిపైన మాట్లాడలేము, అది కోర్టులో ఉంది కాబట్టి అది సబ్జ్యూడిస్ అవుతుంది కాబట్టి మేము మాట్లాడమని చెప్తాడు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మన ఆయన తెలుసా తెలియదా, లేకపోతే ఆయన మాట్లాడినా ఏం కాదనుకున్నాడో మాకైతే తెలియదు. కాబట్టి దీనిపైన న్యాయ నిపుణులు వారే స్పందించాలి, నిజంగా అట్లా మాట్లాడడానికి అవకాశం ఉంది, అట్లా మాట్లాడచ్చా, మాట్లాడడం తప్పు కాదా, ఒకవేళ అది మాట్లాడడం తప్పు కాదంటే రేపు పెద్ద ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు కోర్టులో ఉన్న అంశాలపైన, ప్రతి ఒక్కరు మాట్లాడతారు, ప్రతి ఒక్కరు కూడా దానిపైన గురించి ఇది చేస్తారు. కాబట్టి ఏమంటే ఏదేమైనా సరే నేనైతే ఖండిస్తా ఉన్నాము, తర్వాత ఆయన వైఖరి మార్చుకోవాలి. ఎందుకంటే నువ్వు పక్కాగా అమరావతి రాజధానికి అంగీకరించి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దాదాపు 50,000 ఎకరాల భూములు అక్కడ సేకరించిన తర్వాత ఒక మేరకు అక్కడ అభివృద్ధి జరిగిన తర్వాత ఇవాళ దాన్ని పణంగా తెచ్చి దాన్ని గాలికి వదిలేసి నేను విశాఖపట్నం పోతాను అక్కడే నేను చేస్తాను వీళ్ళకి నేను ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉండనంటే నీవు చెప్తున్న మాట తప్పను మడమ తిప్పనని ఏదైతే చెప్తావో దానికి పూర్తి విరుద్ధమేది. కాబట్టి అది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ముఖ్యమంత్రి గారి ప్రకటన ఖండించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. అయితే రామకృష్ణ గారు, ఇప్పుడు మాత్రము పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లని విశాఖకు రమ్మని కూడా జగన్ గారు కోరడం ఇప్పుడు మనం చూసాము. అయితే మార్నింగ్ ఏదైతే సమ్మిట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అయితే దీన్ని విశాఖకు ఒక్కదానికే పెట్టుబడులు పెట్టడానికి రమ్మంటున్నారంటారా, లేకపోతే ఏపీని డెవలప్ చేయడానికి పెట్టుబడులు కావాలి అన్నట్లు ఇన్వెస్టర్లని ఆహ్వానిస్తున్నారంటారా? విశాఖలో సమ్మిట్ ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరము, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందిన నగరము, తర్వాత కమ్యూనికేషన్ కూడా ఉంది కాబట్టి సమ్మిట్ అక్కడ ఏర్పాటు చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో పెట్టుబడులు అన్ని ప్రాంతాలకు రావాలి. నువ్వు వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి కోసం జరగాలంటే వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే అది వ్యవసాయ రంగంలో జరగాలి, పారిశ్రామిక రంగంలో కూడా జరగాలి.
కాబట్టి పరిశ్రమలు కూడా అన్ని విశాఖపట్నంలో పెట్టండి, మేమంతా రాజధాని కూడా అక్కడే పెడతానండి, ఆ వైఖరి కూడా సరైంది కాదు. కాబట్టి ఏమంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలి, ఉత్తరాంధ్రలో కూడా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో అక్కడ వెనుకబడిన ప్రాంతాలు మన్యం ప్రాంతము ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలు కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఈ మాటికి కూడా వెనుకబాటుతనం ఉంది. ప్రకాశం జిల్లాలో అనేక తాలూకాలు ఇప్పటికి కూడా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఈ ప్రాంతాలకు అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి సహకారం అందించడం లేదు, దానిపైన కూడా ప్రశ్నించాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తన ఒత్తిడి కూడా తేవడం ద్వారా ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి ఉందని మనం చేస్తా ఉన్నాం. అయితే రామకృష్ణ గారు, ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు అయితే కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయి అంటూ కూడా న్యాయ నిపుణులు అంటున్నారు కదా, దీనిపై మీరేమంటారు? అసలు దీన్ని మనం కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి, న్యాయ నిపుణులు కూడా కరెక్ట్ కాదు అంటున్నారు, కానీ దీని గురించి మీరేమంటారు? ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మేము సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా తప్పుబడతా ఉన్నాం, సంపూర్ణంగా ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తు ఇలాంటివి రిపీట్ కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్య మంత్రి పైన ఉంది. తర్వాత మీరు అన్నట్టుగా ఇవాళ న్యాయ నిపుణులు కూడా దాన్ని తప్పుబడతా ఉన్నారంటే ఖచ్చితంగా న్యాయస్థానం విల్ టేక్ ఇట్ ఏ సీరియస్ థింగ్ ఎందుకంటే ఇవాళ ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కక్షిదారులు ఈ అంశాన్ని కూడా లేవనెత్తారు. సుప్రీంకోర్టు కూడా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను వారు తీసుకొని పోతారు. సుప్రీంకోర్టు కూడా దీనిపైన స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. సిపిఐ తరఫున కూడా మేము కూడా అలాంటి పిటిషన్ వేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. విశాఖపట్నానికి త్వరలోనే పరిపాలన షిఫ్ట్ అవుతుందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మార్చి నెలలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరుగుతుందని